పులివెందుల ఈ పేరు వినగానే వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం గుర్తుకొస్తుంది ఆ కుటుంబంతో పాటుగా ఇక్కడి రంగనాథస్వామి ఆలయం పూల అంగళ్ళు కూడా అంతే ఫేమస్ ఈ పూల షాపుల్లో ఎలాగైతే మూడు తరాల కుటుంబాలు వ్యాపారం చేస్తున్నారో ఇక్కడ రాజకీయాల్లో కూడా వైఎస్ఆర్ మరణానికి ముందు వరకు కాంగ్రెస్ ఆ తర్వాత వైసీపీ జెండా తప్ప మరో జెండా ఎగిరలేదు పంతొమ్మిది వందల యాభై ఐదు నుంచి రెండు వేల పది వరకు ఇక్కడ కాంగ్రెస్ ఏకంగా పదమూడు సార్లు విజయం సాధించింది ఒక్క ఎన్నికల్లో కూడా ఓడిపోలేదు అంటే ఇక్కడి నేతలు ఎంత పవర్ఫుల్లో అర్థం చేసుకోవచ్చు మహామహులకు ఈ పులివెందుల పుట్టినిల్లు వైఎస్ఆర్ ఈ నియోజకవర్గం నుంచి ఏకంగా ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు పంతొమ్మిది వందల ఎనిమిది నుంచి ఈ రోజు వరకు ఈ నియోజకవర్గానికి మకుటం లేని మహారాజుగా కొనసాగుతోంది వైఎస్ఆర్ ఫ్యామిలీ కానీ ఇప్పుడు ఆ ఫ్యామిలీలో చీలికి వచ్చింది వైఎస్ షర్మిల అనూహ్యంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టారు అన్నతో పోరుకి సై అంటున్నారు ఆమెకు తోడుగా నేను సైతం అంటున్నారు మరో చెల్లెలు సునీతమ్మ మరి ఆమె పులివెందుల నుంచి చెల్లెళ్లలో ఎవరు బరులోకి దిగుతారు దిగితే పరిస్థితులు ఎలా ఉంటాయి సీఎం జగన్ జోరుకు బ్రేకులు వేస్తారా టీడీపీ గెలుపు అవకాశాలు ఎంత అన్న అంశాలపై బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే చేసింది ఆ వివరాలను చూసే ముందు ఎన్నికల ఫలితాలను పరిశీలిత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పులివెందులలో వార్ వన్ సైడే అన్నట్లుగా ఎన్నికలు జరిగాయి ఏకంగా డెబ్భై మూడు శాతం ఓట్లు సాధించి సంచలన విజయం సాధించారు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ఆయనకు తెలుగుదేశం పార్టీ నుంచి బరిలోకి దిగిన వెంకట సతీష్ కుమార్ రెడ్డి కంటే యాభై శాతం ఎక్కువగా ఓట్లు పోలయ్యాయి సతీష్ కుమార్ రెడ్డికి కేవలం ఇరవై మూడు శాతం ఓట్లు మాత్రమే పోలయ్యాయి ఇక ఇతరులకు నాలుగు శాతం ఓట్లు దక్కాయి ఇది గత ఎన్నికల్లో ఉన్న పరిస్థితి మరి ఈసారి ఎన్నికల్లో ఎలాంటి రాజకీయ పరిస్థితులు కనిపిస్తున్నాయి ఏ పార్టీ నుంచి ఎవరు బరిలోకి దిగితే గెలుపు అవకాశాలు ఎలా ఉండనున్నాయి అనే దానిపై బిగ్ టీవీ ఎలక్షన్ సర్వే చేసింది ఆ వివరాలను ఇప్పుడు పరిశీలిద్దాం ముందుగా పులివెందులలో ప్రస్తుత ఎమ్మెల్యే ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ ఏంటో పరిశీలిద్దాం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పులివెందులలో ఉండేటటువంటి అనుకూలమైనటువంటి అంశాలు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగుతుండడం అతిపెద్ద ప్లస్ ఇక వైఎస్ఆర్ రాజకీయ చరిష్మ ఖచ్చితంగా కలిసొచ్చే ఫ్యాక్టర్ వాటమి అన్నదే లేని నేతగా పేరు ఆ కుటుంబానికి అయితే కనిపిస్తోంది నియోజకవర్గంలో చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఆయనకి పెట్టని కోటలా కనిపిస్తున్నాయి పూర్తి స్థాయిలో పార్టీకి సంబంధించినటువంటి కేడర్ అంతా వందకు వంద శాతం జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేసే పరిస్థితి ఉంటుంది ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి అనుకూలమైనటువంటి అంశాలు మరి మైనస్ పాయింట్స్ ఏంటి నియోజకవర్గానికి అప్పుడప్పుడు మాత్రమే రావడం వల్ల అది కాస్త మైనస్గా కనిపిస్తోంది ఇక నియోజకవర్గ బాధ్యతలను వైఎస్ అవినాష్ రెడ్డికి అప్పగించడం కూడా మరో చిన్న మైనస్గా చెప్పుకోవచ్చు తెలుగుదేశం పార్టీ మద్దతుదారులకు జగనన్న విద్యా దీవెన అందలేదు అనేటటువంటి ఆరోపణలు స్థానికంగా వినిపిస్తున్నాయి మరోవైపు వైఎస్ రెడ్డి హత్య అనంతర పరిణామాలు కూడా ఎంతో కొంత ప్రభావం చూపించే అవకాశం ఉంది ఇక రీసెంట్గా చెల్లెలు వైఎస్ షర్మిల కాంగ్రెస్లో చేరడం కూడా ఆయన యొక్క ఓటు షేర్పై ప్రభావం చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇది పులివెందులో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఉండేటటువంటి ప్లస్లు మైనస్లు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకురాలు వైఎస్ షర్మిలారెడ్డి మరి షర్మిలారెడ్డికి ఉండే అనుకూల అంశాలేమిటి వైఎస్ఆర్ రాజకీయ వారసురాలను అంటూ బలంగా ముందుకొస్తున్నారు వైఎస్ఆర్ చరిష్మ ఇమికి కలిసి వచ్చే అవకాశం ఉంది పాత కాంగ్రెస్ నేతలందరూ కూడా పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది మరోవైపు సొంత గడ్డపై నుంచి పోటీ చేయడం అదో అదనపు ఆకర్షణగా వైఎస్ షర్మిలకి రెడ్డికి చెప్పుకోవచ్చు ఇది రెడ్డికి ఉండేటటువంటి ప్లస్లు మరి వైఎస్ రెడ్డికి ఉండే మైనస్ పాయింట్స్ ఏంటి జగన్ను ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా లేకపోవడమే ప్రధానమైనటువంటి మైనస్ నియోజకవర్గానికి చాలా కాలం నుంచి దూరంగా ఉంటూ వస్తున్నారు ఇదొక ప్రధానమైనటువంటి మరో మైనస్గా చెప్పుకోవచ్చు ఇది వైఎస్ షర్మిలారెడ్డికి ఉండేటటువంటి ప్లస్లు మైనస్లు వైఎస్ సునీతారెడ్డి రెడ్డికి అనుకూలమైనటువంటి అంశాలు ఏమిటి వైఎస్ వివేక హత్య అనంతర పరిణామాలు ఖచ్చితంగా ఈమెకి ఎంతో కొంత ప్లస్ అయ్యే అవకాశం ఉంది తన న్యాయ పోరాటంపై ప్రజల్లో అయితే స్థానికంగా సంపతి కనిపిస్తోంది వైఎస్ వివేకానంద రెడ్డి అనుచరులో మద్దతు హన్ హండ్రెడ్ పర్సెంటేజ్ వైఎస్ సునీతారెడ్డికి కనిపిస్తోంది ఇది సునీతారెడ్డికి ఉండే అనుకూలం మరి మైనస్ పాయింట్స్ ఏంటి రాజకీయాలకు కొత్త కావడమే ప్రధానమైన మైనస్ అయితే జగన్ లాంటి బలమైనటువంటి నాయకుడిని ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితే అతిపెద్ద మైనస్ ఇది ఈమెకు సంబంధించిన ప్లస్లు మైనస్లు తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకుడు మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి మరి మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డికి అనుకూలమైన అంశాలేంటి చాలా రోజుగా నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు చేస్తున్నారు ప్రజల మధ్యనే ఉంటున్నారు మరోవైపు ప్రజల్లో అయితే బలమైన నాయకుడిగా తెలుగుదేశం పార్టీ తరపు నుంచి అయితే మాత్రం గుర్తింపును సంపాదించుకున్నారు ఇటీవల అరెస్ట్ అవ్వడంతో ప్రజల్లో సింపతి అయితే మాత్రం ఖచ్చితంగా గెయిన్ అయింది మరోవైపు గత ఎన్నికల్లో ఘోర ఓటమి పాలయ్యారనేటువంటి సింపతి కూడా ఉంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కేడర్ క్యాడర్ మొత్తం కూడా కోసం పనిచేసే పరిస్థితి కనిపిస్తోంది ఇది మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డికి సంబంధించిన అనుకూల అంశాలు మరి మైనస్ పాయింట్స్ ఏంటి జగన్ లాంటి బలమైన నేతను ఎదుర్కోవాల్సి రావడమే ఏకైక అతిపెద్ద మైనస్ పాయింట్ ఇది ఈయనకి సంబంధించిన ప్లస్లు మైనస్లు రానున్న ఎన్నికల్లో పిలివందుల బరి నుంచి ఎవరెవరు బరిలో ఉంటే ఫలితాలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉందో పరిశీలిద్దాం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వర్సెస్ మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి వర్సెస్ వైఎస్ శర్మిల అంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగి వైఎస్ జగన్ బీటెక్ రవి షర్మిల బరిలోక దిగితే వైసీపీకి ఏకంగా అరవై మూడు శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందని బిగ్ టీవీ సర్వేలో తెలుస్తోంది వైఎస్ కుటుంబానికి ఈ నియోజకవర్గంపై ఉన్న పట్టు రెడ్డి సామాజిక వర్గ ఓటర్లు అధిక సంఖ్యలో ఉండడం సంక్షేమ ఫలాల లబ్ధిదారులు ఆయనకు బలంగా మద్దతు తెలుపుతున్నారు అంతేకాకుండా ఇక్కడ విపక్షం బలంగా లేకపోవడం జగన్మోహన్ రెడ్డికి కలిసి వచ్చే మరో ప్రధానమైన అంశం అయితే వైఎస్ కుటుంబ పాలనను వ్యతిరేకించేవారు టీడీపీ మద్దతుదారులు బీటెక్ రవిని బలపరుస్తున్నారు ఆయనను టీడీపీ అధినేత చాలా కాలం ముందే పార్టీ అభ్యర్థిగా ప్రకటించడంతో ఆయన నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలను ఉధృతంగా నిర్వహిస్తున్నారు దీనికి తోడు ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ రెడ్డి వర్గం కూడా బీటెక్ రవికి మద్దతిస్తున్నారు అంతేకాకుండా నియోజకవర్గంలో ఆశించినంత అభివృద్ధి జరగలేదని భావిస్తున్న వారు కూడా టీడీపీకి మద్దతిచ్చే ఉంది అయితే వీరంతా కలిసినా ఆయనకు ఇరవై ఒక్క శాతం ఓట్లు పోలయ్యే ఉంది ఇక పులివెందులలో ఉన్న ముఖ్య నేతలను సీఎం జగన్ పట్టించుకోకపోవడం లేదని భావిస్తున్న వారంతా ఇప్పుడు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని బిగ్ టీవీ సర్వేలో తెలుస్తోంది వీరంతా ఇప్పటి వరకు టీడీపీలో చేరేందుకు సుముఖంగా లేకపోవడంతో ఇప్పుడు వారికి కాంగ్రెస్ పార్టీ రీఎంట్రీ ఒక కొత్త ఆశని చిగురించిందనే చెప్పాలి కాంగ్రెస్ నుంచి షర్మిల పోటీ చేస్తే ఆమెకు పదమూడు శాతం ఓట్లు పడే అవకాశాలున్నాయి ఇక మరో సినేరియాలో వైఎస్ జగన్ బీటెక్ రవి వైఎస్ సునీత వీళ్ళు ముగ్గురు గనుక బరిలోకి దిగితే పరిస్థితులు ఎలా ఉంటాయో ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాం అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వర్సెస్ మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి వర్సెస్ వైఎస్ సునీతారెడ్డి వీళ్ళు ముగ్గురు గనుక బరిలోకి దిగితే షర్మిలేక ప్లేస్లో సునీత బరిలోకి దిగినా వైఎస్ జగన్ విజయాన్ని ఎవరూ ఆపలేరని మిగ్ టీవీ సర్వే రిపోర్ట్ చెబుతోంది ఈ ఈక్వేషన్లో వైసీపీకి అరవై నాలుగు శాతం టీడీపీకి ఇరవై మూడు శాతం కాంగ్రెస్కు పదకొండు శాతం ఇతరులకు రెండు శాతం ఓట్లు పోలయ్యే అవకాశం ఉంది దారుణ హత్యకు గురైన వైఎస్ వివేకానందరెడ్డి కూతురు అవ్వడంతో ఆమెకి కాస్త సింపతి ఓట్లు వచ్చే అవకాశం ఉంది ఇక మరో సీనియర్యాలో అసలు కాంగ్రెస్ నుంచి ఎవరూ పోటీ చేయకుండా కేవలం వైసీపీ టీడీపీ బరిలోకి దిగితే పరిస్థితులు ఎలా ఉంటాయో చూద్దాం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వర్సెస్ మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి వీరిద్దరి మధ్య గనక పోరు జరిగితే పులివెందులలో కేవలం వైసీపీ టీడీపీ గనక బరిలోకి దిగితే జగన్కి ఏకంగా అరవై తొమ్మిది శాతం ఓట్లు పోలయ్యే అవకాశం ఉందని బిగ్ టీవీ సర్వేలో తేలింది తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బీటెక్ రవికి ఇరవై ఏడు శాతం మాత్రమే ఓట్లు ఇతరులకు నాలుగు శాతం ఓట్లు పోలయ్యే అవకాశం ఉంది ఏ సినేరియాలో చూసుకున్నా పులివెందుల గడ్డపై మరోసారి వైసీపీ జెండా రెపరెపలాడడం ఖాయంగా కనిపిస్తోంది ఇక మరో సినేరియాలో అసలు కాంగ్రెస్ నుంచి ఎవరూ పోటీ చేయకుండా కేవలం వైసీపీ టీడీపీ బరిలోకి దిగితే పరిస్థితులు ఎలా ఉంటాయో చూద్దాం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వర్సెస్ మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి వీళ్ళిద్దరూ అంటే పులివెందులలో కేవలం వైసీపీ టీడీపీ బరిలోకి దిగితే జగన్ కేకంగా అరవై తొమ్మిది శాతం ఓట్లు పోలయ్యే అవకాశం ఉందని బిగ్ టీవీ సర్వేలో తేలింది ఇక టీడీపీ అభ్యర్థి బీటెక్ రవికి ఇరవై ఏడు శాతం మాత్రమే ఓట్లు ఇతరులకు నాలుగు శాతం పోలయ్యే అవకాశం ఉంది అంటే ఏ సినారయాలో చూసుకున్నా పులివెందుల గడ్డపై మరోసారి వైసీపీ జెండా రెపరెపలాడడం ఖాయంగా కనిపిస్తోంది